హే గైస్, ఐ యామ్ చైతన్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతుస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఒక ఈవినింగ్ వెల్ స్పెండ్ డే అనమాట, ఒక డే అవుట్ బ్లాగ్. ఏంటి అంటే గిద్దలూరులో ఎగ్జిబిషన్ పెట్టారు, సో ఆ ఎగ్జిబిషన్కి మేము వెళ్ళాము. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. సో అది తీసుకున్న తర్వాత డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి ఇట్లా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అన్నీ చూసుకుంటూ ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఒక సెల్ఫీ పాయింట్ ఉంది, అదేంటంటే గొరిల్లా సెల్ఫీ పాయింట్ అనమాట. అండ్ మీరు ప్రీవియస్గా గిద్దలూరులో ఎగ్జిబిషన్ పెట్టారు, అప్పుడు కూడా నేను బ్లాగ్ చేశాను. అప్పటికంటే ఇది కొంచెం ఎగ్జిబిషన్ కొత్తగా ఉంది, పెద్దగా కూడా ఉంది అనమాట. సో నేను అదే ఫీల్ అవుతున్నాను. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇలా వాటర్ గేమ్స్ ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ కూడా జంపింగ్ గేమ్స్ అవన్నీ. అండ్ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ షాపింగ్ స్టాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఈసారి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది అదే, పోయినసారి కన్నా స్టాల్స్ ఏం లేవు. అండ్ కాస్ట్ కూడా టూ మచ్ ఉన్నాయి. ఎస్, వాళ్ళు ఇలాంటి టైంలోనే అమౌంట్ అనేది తీసుకోవాలనుకుంటారు, వి నో దట్. అండ్ నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. అండ్ వన్ థింగ్ మాత్రం తీసుకున్నాను, మంచి గుర్తుండిపోయే థింగ్ అనమాట. మీరు లాస్ట్ వరకు చూస్తే అదేంటని మీకే తెలుస్తుంది. డోంట్ స్కిప్ ద వీడియో వాయిస్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని, గో అండ్ సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ థ్రెడ్స్ అని కొత్తగా వచ్చింది కదా, సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ పెట్టారనమాట, మంచిగా కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది వీకెండ్, దట్ టు సండే ఈవినింగ్, సో ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఇలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని టేస్టీగా ఉన్నాయి, కొన్ని వరస్ట్గా కూడా ఉన్నాయి. నేను ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను ఇక్కడ, నేను చెప్తాను. సో ఇవి తీసుకున్నాము, పొటాటో ఫ్రైస్. ఇవి అయితే వరస్ట్గా ఉన్నాయి. ఐ థాట్ ఏంటి అంటే క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి, ఎంత వరస్ట్గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్గా టెండర్గా ఉన్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేయం కదా పొటాటో ఫ్రైస్ అలా ఉంటాయని చెప్పి. సో ఇది వచ్చేసి 50 రూపీస్, వేస్ట్ ఆఫ్ మనీ, టోటలీ వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్మోకీ బిస్కెట్స్, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అనేది స్మోక్ బిస్కెట్స్ అనేవి ట్రై చేయడానికి. అండ్ ఇలా చేస్తున్నాడు ఆయన, బిస్కెట్స్ తీసి ఒక ఫ్లాస్క్లో ఏదో ఉంది లిక్విడ్ లాగా, అది వేసి షేక్ చేస్తున్నాడు. సో ఇలా మనకి ఇస్తాడనమాట. ఇది ఈచ్ కప్ 50 రూపీస్, ఫైవ్ ఇచ్చాడు. ఐ థింక్ వీటిలో స్మోక్ బిస్కెట్స్ నేను ఫస్ట్ ఆయన అడిగాను ఎలా ఉంటుంది, ఓకేదా అని. ఫస్ట్ టైమా? అయితే ఏం చెప్పారంటే బిస్కెట్ తీసుకొని ఫస్ట్ బైట్ చేసి తర్వాత ఈట్ చేయండి అని. సో అలానే చేశాను, బట్ నాకేమనిపించింది అంటే స్మోక్ వస్తుంది కానీ మరి టూ మచ్ ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాలా కూల్గా ఉన్నాయి అన్ని బిస్కెట్స్. త్వరగా తింటే స్మోక్ వస్తుంది, మనం త్వరగా తినలేకపోతే స్మోక్ రాదు. ప్లస్ ఏంటి అంటే త్వరగా తింటుంటే చాలా కూల్గా అనిపిస్తుంది, అసలు తినలేకపోయాను బిస్కెట్స్ అయితే. సో అలా అనమాట ఆ స్మోక్ బిస్కెట్స్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాట్ బండర్ లాగా ఉందన్నమాట. ఐ థాట్ ఫస్ట్ పొటాటో ఫ్రైస్ తీసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయింది, స్మోక్ బిస్కెట్స్ కూడా యావరేజ్ అనిపించింది. ఇది ఎలా ఉంటుందో, ఓకే ఫస్ట్ ఒక ట్రై చేద్దాం, తర్వాత ఏమన్నా రిమైనింగ్ ట్రై చేద్దాం, చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ అనుకుని ఫస్ట్ బటన్ చాట్ అనేది ట్రై చేసామన్నమాట. దిస్ వాజ్ సూపర్. ఎవరన్నా ఇంకా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది మస్ట్ ట్రై చేయండి, మంచిగా అనిపించింది బటానీ చాట. ఇది తీసుకుందాము. అండ్ లాస్ట్లో నేను చెప్తాను కదా ఒక థింగ్ తీసుకున్నాను మెమొరబుల్గా అని చెప్పేసి, అది ఇదే అనమాట. కీచైన్ మీద నాది మా హస్బెండ్ నేమ్ విత్ లవ్స్ అనమాట. ఇది అరౌండ్ 50 రూపీస్ ఐ థింక్. అండ్ చాలా మంచిగా రాశారు ఆయన హ్యాండ్ రైటింగ్, నాకు కూడా అంత మంచిగా రాదేమో. సో ఇది తీసుకున్నాను, ఇదొకటే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ డే చాలా మంచిగా గడిచింది. అండ్ వన్ థింగ్ ఏంటంటే మేము ఆ వెళ్ళిన రోజు ఫుల్ క్లౌడ్ ఉంది, ఐ థాట్ దారిలోనే వర్షం పడుతుంది రిటర్న్ వచ్చేస్తామేమో అని. అలా అవ్వలేదు, మేము మొత్తం ఎగ్జిబిషన్ చూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రైన్ అనేది స్టార్ట్ అయింది. సో థ్యాంక్ గాడ్.
ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేశా అని చెప్పాను కదా. సో దాంట్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ అనమాట. సో ఐస్ క్రీమ్ కూడా తిన్నాము అండ్ ఐస్ క్రీమ్ నాకు ఓకే అబ్బా యావరేజ్ లాగా అనిపించింది బట్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఏంటి అంటే ఒక పక్క వెనీలా ఫ్లేవర్ ఒక పక్క ఏదో క్రీమీ బిస్కెట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ కొంచెం ఏంటి అంటే అది స్టిక్ స్టిక్గా అనిపించింది. ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నాకు అలా స్టిక్గా అనిపించింది. ఆ ఫీలింగ్ కొంచెం మంచిగా అనిపించలేదు. మిగతా అంతా ఓకే. అండ్ ఐ హోప్ గైస్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతోస్ లైఫ్ స్టైల్. ప్లీజ్ డూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ ఆల్సో.